मत कर्म कृन् मत परमो मत भक्त संग वर्जितः निर्वैर सर्वभूतेषु यः स मां येति पांडवा 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 नेने परमगतियनी नम्मी समस्त कर्मलनु भक्ति श्रद्धलतो नाके अर्पिंची संगरहितुडई समस्त प्राणुल यंदु समदृष्टिकल भक्तुडे नन्नु पोंदुनु शास्त्री गारु नेनु एप्पुडिंचो मिगिलिंचो चाला क्लोज फ्रेंड्स उन्नयु ओकल मनस्तत्वालकु बागा तेलुसु आयन नाकु मुंदु पात्रिकेयुडिगा काकुंडा मंचि बागा पाडे मनिषिगा नाकु तेलुसु ఆయన గాత్రం నిలుపుకోవడానికి ఎన్ని నియమాలు పాటించేవాడో నాకు బాగా తెలుసు. అప్పుడు అన్నాడు ఆయన, ఒకప్పుడు నేను భగవద్గీతని మళ్ళీ నేను తయారు చేయాలనుకుంటున్నానండి ఎలాబరేట్గా అన్నప్పుడు నేను అనుకునేవాడిని, అదే ఎందుకు ఈయన శుభ్రంగా ఉన్నాడు, ఘన్సాల్ గారు తీసిన భగవద్గీత ఎంతో మరి పేరు ప్రఖ్యాత పొందింది, దాన్ని మించి కానీ దాంతో సమానంగా కానీ ఎలా తయారు చేస్తాడు అని ఒక సందేహం ఉండేది నాకు. ఏమంటే మీరు అధికంగా తయారు చేస్తే నాకు ఒక కాపీ ఇస్తారా, నేను దాచుకోవాలని అంటే తప్పకుండా ఇస్తానని మొన్న మధ్య నాకు ఒక కాపీ పంపారు. అది చూశాను, అది జాగ్రత్తగా ఒకరోజు కాకుండా 15 రోజులు ఒక్కో ఎపిసోడ్ చూపులు చూసుకుంటూ వచ్చాను. ఆయన ముందే చెప్పాడు, ఘంటసాల గారి స్ఫూర్తితోనే నేను ఇది చేస్తున్నానని ఆ గొప్పతనం ఆ ఘనత ఆయనకే అట్టి పెట్టి ఈయన గొప్పవాడు అయిపోయాడు అని నా ఉద్దేశం. ఘంటసాల గారు 106 శ్లోకాలతో చెప్పింది ఈయన 700 శ్లోకాలు చదివి వచనం చెప్పి ఆయన దాన్ని ఎంతో ఉద్భుతంగా అద్భుతంగా తీసుకొచ్చాడు. భగవద్గీత అంటే ఉపనిషత్తుల సారాంశమే, ఎస్సెన్సే దాని భగవద్గీత అని. అర్జునుడు కురుక్షేత్ర రంగంలో యుద్ధానికి సంశయిస్తున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు స్పందించి అతనికి అర్జునుడికి హితబోధ చేస్తాడు, అదే భగవద్గీత. కృష్ణ భగవానుడు చెప్పాడు కాబట్టి దానికి భగవద్గీత అనే పేరు వచ్చిందని నా ఉద్దేశం. ఉత్తమ జీవనోపాధి ఎలా సంపాదించుకోవాలి, ఎలా నడవాలి అనేది ప్రతి మానవుడికి తెలియజేస్తుంది, అంటే ప్రాణికోటికి అందరికీ కూడా చెప్పినట్టు నా భావన. ఎంత ఎలాబరేట్గా చెప్పాడంటే దాన్ని 18 ఎపిసోడ్లో చెప్పాడు, ఒకటి కాకుండా. ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక్కొక్క పేరు నామకరణం చేశాడు యోగం అనే పేరుతో. అర్జునుడి విషాద యోగంతో మొదలైన ఎపిసోడ్ మోక్ష సన్యాస యోగంతో పూర్తవుతుంది. ఇంకా అంతకంటే నేను ఫీల్ అయింది ఏంటంటే ఇది మన దేశానికే కాకుండా దేశ దేశాలకు ఆయా భాషల్లో అనువదించి ఆయా భాషల్లో ఆయా దేశ ప్రజలకి ఆ దేశాలకి భారతదేశం యొక్క పురాణ ఇతిహాసాలు ఇలా ఉంటాయని భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని సాటి చెప్పిన ఘనత సంపాదించాడు ఎవరైనా నా ఉద్దేశం గంగాధర శాస్త్రి గారు. అంటే ఒక విధంగా ఇది మన ప్రజలకి చెబుతూనే మన ప్రజలను చైతన్యం చేస్తూనే దీని గొప్పతనాన్ని విదేశీయులు కూడా సాటి చెప్పాడని నా భావన. అందుచేతే ఘన్సాల్ గారి భగవద్గీత కంటే కూడా ఒక మెట్టు ఎక్కువే ఉందని నేను ఫీల్ అయిన ఫీలింగ్ అది. మరి ఎంత శ్రమకొచ్చాడంటే 2006లో మొదలుపెట్టి 2012 సంవత్సరంతో పూర్తి చేశాడంటే 6 సంవత్సరాలు కఠోరమైన దీక్ష చేసి శ్రమించి సంకల్పం మంచిదైతే ఖచ్చితంగా నెరవేరుతుందని ఆయన ఏ ముహూర్తాన్ని సంకల్పం అనుకున్నాడో అది
కష్ట సుఖాలకు ఓటైనా సరే పై పడ్డా సరే ఆరు సంవత్సరాలు శ్రమించి నేను తయారు చేశాడంటే ఎంత ఘనత ఆయనకి. అందుచేతే ఆయనకి నేను ఒకటే అర్పణ, ఆయన జీవితం పరమార్థమైపోయింది, ఆయన జీవితం సాఫల్యం అయిపోయింది. మానవ జన్మించినందుకు ఏది చేస్తే మనం శాశ్వతంగా ఉంటాము అనే దానికి పేరు ప్రఖ్యాతులతో శాశ్వతంగా ఉంటాం. మనకు పోయినా సరే మనకు పేరు చిరస్థాయిగా ఉంటుంది అని దానికి ఇది ఒక చక్కని మాన్యుమెంట్గా ఆయనకు దొరికిందని నా ఉద్దేశం. నేను చెప్పింది నేను ఫీల్ అయింది ఒకటే, ఆయనకి ఈ జన్మ చరితార్థమైపోయింది, చరితార్థమైపోయింది, చరితార్థమైపోయిందని చెప్పడం కంటే ఇంకా వేరే దారి లేదు. ఆయనకి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మరి ఇంకా ఇలాంటి ఘనకార్యాలు ఎన్నో చేయాలని ముఖ్య స్నేహితుడిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఎప్పుడు భగవంతుడు అండగా ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. శాంతి.